ముచ్చిల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. ఇక మొదలెడదామా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రియాక్షన్. ఆది పురుష్ ట్రైలర్ వచ్చేసింది, డైరెక్టెడ్ బై ఓం రావత్, హారింగ్ ప్రభాస్ అండ్ కృతి సనల్ అండ్ సైఫ్ అలీ ఖాన్. ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం. నిన్న మాత్రం ఏఎంబిలో స్పెషల్ గా వేసారు, ఇక్కడ తీసేసింది అంటున్నారు. చూసేద్దాం, ట్రైలర్ చూసి మాట్లాడేసుకుందాం ఎలా ఉందో. గ్రాఫిక్స్ అయితే మెయిన్లీ ఈవినింగ్ థియేటర్ వీడియో కూడా వచ్చేస్తుంది, నెల్లూరులో ఎలా ఉందో చూసేద్దాం. థియేటర్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ హంగామా ఎలా ఉందో చూసేద్దరు నెల్లూరులో అయితే. ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాం. మంగళప్రదము శ్రీరాముని పయనం, ఇది నా రాముడి కథ. ధర్మ ప్రమాణము, ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం జాగ్రత్తం నా రాఘవుడి కథే రామాయణం. భిక్షాంతి. రావణుడు గ్రాఫిక్స్ అయితే ఏం చేద్దాం, కలర్ గ్రేడింగ్ వచ్చిందా? మీరు అయోధ్యకి యువరాజు, ఒక్క సైగ చేస్తే చాలు సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కన్నా ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనది. పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవానికి తగదు. మనం జన్మతో కాదు, చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం. నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్. నువ్వు ఏది చేయగలవో అది ఇతరులెవ్వరూ చేయలేరు. రాఘవ నన్ను పొందడానికి శివధనస్సుని విరిచారు, ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు, అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. బ్రహ్మాండంలో పొందాలనుకున్నవన్నీ పొందుతున్నావు, అయినా నువ్వు రాక్షసుడవే. లక్ష్మిని సొంతం చేసుకో, నారాయణుడి వైపోతావు. గ్రాఫిక్స్ ఏదో తేడా పడుతుంది సీనా. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రభాస్ గారి లుక్స్ అంత బ్యాడ్ అయితే లేవు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఆ క్లైమాక్స్ వార్ సీక్వెన్స్కే. గ్రాఫిక్స్ ఎలా ఉన్నా చాలా బాగా తీసినట్టున్నారు. రావణ్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు, ఒక ఓల్డ్ గెటప్లో అయితే చూపించారు. మన సీతాదేవి అద్భుతకి లేదు ఆ సీన్ వరకు చూపించారు రావణ్. అయితే చూసేద్దాం, జూన్ 16th వచ్చేస్తుంది కదా, థియేటర్లో చూసేద్దాం ఎలా ఉంటుందో. 3D గ్లాసెస్తో ఏమైనా చేంజ్ అవుతుందో చూద్దాం. మ్యూజిక్ అయితే అదే కొట్టేశారు, మళ్ళీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పాట. కొత్త మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంటి నుంచి. ట్రైలర్ 2 కూడా ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఇంకా చాలా గ్యాప్ ఉంది కదా ట్రైలర్ 2 కూడా. హిందీ వాళ్ళకైతే ట్రైలర్ 2 కూడా లాంచ్ చేసే అలవాటు ఉంది, చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి మోర్ రియాక్షన్స్
కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. టాటా బాబాయ్, ఈవినింగ్ వచ్చేస్తాను.